హసన్పేట్ మార్కెట్ దగ్గరైతే ఉన్నాం. ఇక్కడ పెద్దని అడిగి ప్రభుత్వ పాలన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. అతను నమస్తే. చెప్పండి. బాగున్నావా? బాగున్నా. నెలకొన్నా. ఏ పేరు? నా పేరు కొండబాబు. ఏం చేస్తుంటావు దాదా? టైలరింగ్ చేస్తాను. టైలరింగ్? మీ కుటుంబం ఎంతమంది? కుటుంబం ఆరుగురు. ఆరుగురు? గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వ పథకాలు ఏమన్నా నీకు అందుతున్నాయా? ప్రభుత్వ పథకాలు ఏ పెట్టలేదు, అవి రాలేదు. నువ్వు పెట్టలేదు ఎందుకని? పెట్టలేదు పెట్టలేదు మరి కష్టపడుతున్నావు తింటున్నావు అందుకనే కాదు. ప్రతి ఇంటికి వాలంటీర్లు తిరుగుతున్నారు కదా మరి. వాలంటీర్ తిరుగుతున్నా కోట బియ్యం వస్తుంది, ఇంకేడు వస్తుంది మాకు లేదు. కోట బియ్యం? కోట బియ్యం వస్తుంది ప్రభుత్వం వల్ల. కాదు వాలంటీర్లు వచ్చి మీకు ఏం రాలేదని అంటే జగన్ ప్రభుత్వంలో అడుగుతున్నారు కదా అందరినీ, మీకు ఏది వస్తుంది ఏది రావట్లేదు అడగమంటున్నారు కదా మరి. అడుగుతున్నా అలా ఎవరిని అడిగారా మమ్మల్ని? అడగలేదు. అంటే నువ్వు టీడీపీ ప్రభుత్వం చూస్తుంటావు, అటు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటావు, వైసీపీ ప్రభుత్వం చూస్తున్నావు, ఈ మూడింటికి తేడా ఏం కనిపిస్తుంది నీకు? తేడా అంటే మేము ఎప్పుడు జగన్, ఇప్పుడు నీకు చేస్తున్నా జగనే జగనే. ఎందుకు జగన్? నీకేం రావట్లేదు అన్న మరి పథకాలు ఏమి అందట్లేదు అన్నాను. చేసి వాళ్ళకేతరికి చేస్తారు అతను, మొత్తం దేశం మీద చేయాలంటే అతనికి ఏడు తెలుస్తుంది. మనం చెప్తే కదా అతను తెలుస్తుంది. మరి చెప్తున్నావు నువ్వు? మనం చెప్తే చెప్తే తెలుసు అన్నా. మరి చెప్తున్నావు నువ్వు? ఏడు చెప్పడం. నువ్వు చెప్తే కదా తెలుసు అన్నాగా మరి చెప్తున్నావా అంటున్నా. అతను ఒక్కరు మొత్తం దేశం ప్రభుత్వం చేయాలా వలల. మీ మీ ఊరు, మీ ఊరు అభివృద్ధి ఎలా ఉందంట? ఆ ఊరు పర్లేదు, బాగుంది. రోడ్లు వేసారా? రోడ్లు, రోడ్లు అన్నీ ప్రతి ఇదికి రోడ్లు అయినా. అందరికి పెన్షన్లు వస్తున్నాయా? చాలా అందరికి వస్తుంది. ఏంటి ఎవరెవరు పెన్షన్ రావాలో వాళ్ళకి వస్తుందా అని అడుగుతున్నా. పెన్షన్ పెట్టినకి వస్తున్నాయి, పెట్టుకోవడం ఖచ్చితంగా వస్తున్నాయి. పెన్షన్ మాత్రం ఆపాలి. జగనన్న ఇల్లు? జగనన్న ఇల్లు? జగన్ ఇల్లు ఇంద్రం పదకొన్నాయి, ఇప్పుడు కట్టాము అదే ఇల్లు. టీడీపీ ప్రభుత్వం బాగుందా నీకు, జగన్ ప్రభుత్వం బాగుందా? జగన్ ప్రభుత్వం బాగుంది. అంటే మరి టీడీపీలో చాలా అభివృద్ధి అయితే జరిగింది కదా? అది జరిగింది, జగన్ పేరులో దాని నష్టం పెట్టలేదు. అంటే మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం రేట్లు పెంచారు కదా, దాని గురించి ఏమంటుంది అత? అది తాగిన వాళ్ళకి తాగండి మందు. నువ్వు తాగవు కానీ అడుగుతున్నావు మామూలుగా. ఇప్పుడు మంచిదండి. నమస్తే అండి. బాగున్నా? బాగున్నాను. మీ పేరేనా? కామేశ్వరరావు. కామేశ్వరరావు? కామేశ్వరరావు మంచి పేరన్న, మా నాన్న పేరు కూడా అది. అన్న మీది ఏమంది, ఎంత ఎన్ని నెలల నుంచి ఉందండి ఇక్కడ? ఇక్కడ ఒక 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. రోజుకి ఎంత గిట్టుబాటు వద్దన్న? 200. 200 వస్తుంది ఇంటికి. మరి 200 సరిపోతుంది అన్న? ఈ అంటే పెరిగిన నిత్యావసర సరుకులతో పోల్చుకుంటే మీకు 200 సరిపోతుంది రోజుకి? లేదు. ఎన్ని మంది ఉంటారు అన్న ఇంట్లో? ఇంట్లో 4 ఉంటారు. అంటే మీతో ఏం చేస్తారా? ఏం చేయను. నీ ఒక్కరిది ఆధారం? అమ్మ ఆరోగ్యం తక్కువగా ఉంది. వాళ్ళకి పెన్షన్ అని వస్తుందన్నా? అమ్మకి పెన్షన్ వస్తుంది. కరెక్ట్ టైం టైం వస్తుందా? టైం టైంకి వస్తుంది. అంటే ప్రభుత్వ పథకాలు అనేవి సక్రమం అందుతున్నాయి మీకు? మాకు రావాల్సినవి అందుతున్నాయి. మాకు రాకుండా అందుతున్నాయి. మీకు రావాల్సిన అందుతున్నాయి అన్న. ఈ మార్కెట్ 10 ఏళ్ళ నుంచి ఇలాగే ఉందా, ఏదైనా మారిందా, అభివృద్ధి అని చెందిందా మీకు తెలిసినంతవరకు? తెలిసినంతవరకు కొంతవరకు అభివృద్ధిలోకి వచ్చింది. అభివృద్ధిలోకి వచ్చింది అంటే ఇంకా ఏమేమి మారిస్తే బాగుంటుందంటావు మరి? ధరలు అన్నీ అందుబాటులో ఉండి అన్నీ బాగుంటే బాగుంటుందండి. మీ ఏరియా ఎమ్మెల్యే అంటే మీ ఊరి, మీ నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందన్న? పర్వాలేదు, బాగానే ఉందండి. అంటే వెంటనే స్పందిస్తారు ఏ విషయానికన్నా? బాగుంది. టీడీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి తేడా ఏం గమనించారు మీరు? అంటే కొన్ని పథకాలు బాగున్నాయి. కొన్ని పథకాలు బాగున్నాయి. ఈసారి కనుక గెలవాలంటే మళ్ళీ ఎవరికి ఎవరికి ఓటేస్తావు నువ్వు? జగనన్నకి వేస్తాను. జగనన్నకి.